Hi friends, this is Upendra Kumar. So, iroju manam cheppukoboye topic production technology lo milling machine gurinchi manam telusukundam. So, asalu milling ante enti, aa milling machine ela work chestundi and types of milling machines enti anevi manam ee roju brief ga telusukundam. So, asalu milling enti, what is milling? Milling ante enti? Milling is the process of machining using rotary cutters to remove material by advancing a cutter into a workplace. Ante milling anedi oka process of cutting, machining, cutting or machining using dento using rotary cutters to remove material. Ante manam machining cheyadaniki oka rotary cutter anedi use chesthe danni manam milling anu. By advancing a cutter into a workpiece. A workpiece, a cutter ni, a rotary cutter ni, manu em chestunnamu, workpiece ki ila advance ga, leda ee cutter ni ilaga manam teesukoste, danni manam milling anu. So ikkada manam chusukunnatlayite diagram undi, principle of milling. So ikkada manu workpiece ila manam feed chestunnamu, and idi rotary cutters. So manaki number of cutting tools unnai. సో మిగతా మిషన్స్ లో అయితే మనకి లేదు ఇవన్నీ అయితే ఒక్కొక్క కటింగ్ టూలే ఉంటుంది కానీ ఇక్కడ ఏంటి నెంబర్ ఆఫ్ కటింగ్ పాయింట్స్ ఉన్నాయి సో అందుకే మనం ఇది రోటరీ కట్టర్ సో ఇది ఏమవుతుంది అంటే తిరుగుతుంది ఓన్లీ ఈ టూల్ పీస్ మనం ఇలాగ ఫీడ్ చేస్తాము ఈ వర్క్ పీస్ టూల్ మాత్రం తిరుగుతుంది ఈ రోటరీ కట్టర్ సేమ్ అలాగే ఈ డైరెక్షన్ లో మనం ఇలా వర్క్ పీస్ ఫీడ్ చేస్తాము అండ్ ఈ కట్టర్ ఏమేం చేస్తుంది అంటే రొటేట్ అవుతుంది మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది ఇక్కడ కూడా మెటీరియల్ ఇలా రిమూవ్ అవుతుంది సో ఇది మనకి ప్రిన్సిపల్ ఆఫ్ మిల్లింగ్ మిల్లింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మిషనింగ్ యూజింగ్ రోటరీ కట్టర్స్ టు రిమూవ్ మెటీరియల్ బై అడ్వాన్సింగ్ ఏ కట్టర్ ఇన్ టు వర్క్ పీస్ నెక్స్ట్ సో వాట్ ఈస్ మిల్లింగ్ మెషిన్ సో మిల్లింగ్ యొక్క ప్రిన్సిపల్ మనకు తెలిసింది ఒక రోటరీ కట్టర్ కి మనం ఈ వర్క్ పీస్ ని ఫీడ్ చేస్తే ఆ రోటరీ కట్టర్ ఏం చేస్తుంది అంటే ఈ మెటీరియల్ మీద ఉన్న ఈ మెటీరియల్ యొక్క మెటీరియల్ ని మిషనింగ్ చేస్తుంది రిమూవ్ చేస్తూ ఉంది మరి మిల్లింగ్ మిషన్ ఏం చేస్తుంది అంటే ఈ మొత్తం ఈ కట్టర్ ఈ వర్క్ పీస్ మొత్తం కూడా ఒక ప్లేస్ లో ఉంటుంది ద మిల్లింగ్ మిషన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మల్టీ టాస్కింగ్ మిషన్స్ ఎంటిఎం మిషన్స్ అన్నారు అంటే మల్టీ టాస్కింగ్ మిషన్స్ ఇందు మీద చేయగలం మల్టీ టాస్కింగ్ ఆపరేషన్స్ జాబ్స్ సో దాన్నే మనం మిల్లింగ్ మిషన్ అన్నాం విచ్ ఆర్ మల్టిపుల్ పర్పస్ మిషన్స్ క్యాపబుల్ ఆఫ్ మిల్లింగ్ టర్నింగ్ ద మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ అంటే ఇవి మిల్లింగే కాకుండా టర్నింగ్ కూడా చేయగలవు ఇందు మీద మనం చేయగలము ద మిల్లింగ్ మిషన్స్ హ్యాస్ గాట్ ది కట్టర్ ఇన్స్టాల్డ్ అపాన్ ఇట్ విచ్ హెల్ప్ రిమూవ్ ది మెటీరియల్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది వర్క్ పీస్ అంటే మనం ఈ రొటేటింగ్ కట్టర్ ఉంది కదా ఆ రొటేటింగ్ కట్టర్ ఆ మిల్లింగ్ మిషన్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ వర్క్ పీస్ నుంచి మనం మెటీరియల్ ని మిషనింగ్ ని చాలా ఫాస్ట్ గా తీయగలం అదేవిధంగా యాక్యురేట్ గా కూడా తీయగలం ఇది మిల్లింగ్ మిషన్ యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ నెక్స్ట్ సో మిల్లింగ్ మిషన్ మనం చూసుకున్నట్లయితే దాని యొక్క డయాగ్రామ్ సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకి హారిజంటల్ మిల్లింగ్ మిషన్ మనం వెర్టికల్ మిల్లింగ్ మిషన్ నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాం ఓకే ఇప్పుడు మిల్లింగ్ మిషన్ యొక్క పార్ట్స్ చూద్దాం సో ఇక్కడ ఏంటి అంటే ఈ టాప్ లో ఉన్నది ఓవర్ ఆర్మ్ అండ్ మనం ఏదైతే టూల్ రొటేటింగ్ టూల్ కదా సో ఆ రొటేటింగ్ టూల్ దేని మీద మౌంట్ చేస్తామంటే ఈ ఆర్బర్ మీద మౌంట్ చేస్తాం మనం ఇది టూల్ కట్టర్ కటింగ్ టూల్ అంటారు దీన్ని ఓకే ఈ ఆర్బర్ కి సపోర్ట్ ఏదైతే ఉందో ఈ ఆర్మ్ నుంచి అది ఆర్బర్ బ్రాకెట్ అవుతుంది ఓకే ఇది కటింగ్ టూల్ తెలుసు కదా ఇప్పుడు మిషన్ వైజ్ సో మనం వర్క్ పీస్ ని పట్టుకోవాలంటే సమ్ సపోర్ట్ ఉండాలి కదా సో అది మనకి ఇది మిషన్ వైజ్ ఓకే నెక్స్ట్ క్రాస్ ట్రావెల్స్ హ్యాండిల్ అంటే మనం ఈ వర్క్ పీస్ ని జస్ట్ మనకు కావాల్సిన ఈ లెంగ్త్ ఈ మిషన్ యొక్క కావాల్సిన లెంగ్త్ కి మనం ఇలాగా అండ్ ఈ విధంగా మనం ఫీడ్ చేసుకోవాలి అంటే ఈ క్రాస్ ట్రావెల్ హ్యాండిల్ యూజ్ చేసి మనం దీన్ని ఫీడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది నీ ఈ పోర్షన్ నెక్స్ట్ ఇది వెర్టికల్ ట్రావెల్స్ అంటే మనం ఈ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంటుంది
ఈ హైట్ బెడ్ అడ్జస్ట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇది టేబుల్. సో మనం ఒక సైడ్ వ్యూ నుంచి ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నాము దీన్ని, ఇది సైడ్ వ్యూ అనుకోవచ్చు. సో ఫీడ్ హ్యాండిల్ ఇది, మనకి ఈ హ్యాండిల్ చూసాం కదా, ఇది హ్యాండిల్ జస్ట్ ఇలా వెళ్తుంది, ఇది సైడ్ వ్యూ అండ్ ఇది ఫ్రంట్ వ్యూ, మనం ఎలా అయినా అనుకోవచ్చు మనం చూసే విధానం బట్టి. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఆపరేషన్ చూసుకున్నట్లయితే ఈ ఫీడింగ్ ఎలా ఉంటే మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ మల్టీ కట్టర్స్ ఉన్నాయి కదా, ఈ మల్టీ కట్టర్స్ ఈ వర్క్ పీస్ మీద మనకి కటింగ్ అవుతూ మెషినింగ్ చేస్తూ మనకు కావాల్సిన మెటీరియల్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఇది హారిజాంటల్ మెషిన్, మిల్లింగ్ మెషిన్, మిల్లింగ్ మెషిన్ యొక్క పార్ట్స్. నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మెషిన్స్. సో మనకి మిల్లింగ్ మెషిన్ టైప్స్ ఏంటంటే కాలమ్ అండ్ నీ మిల్లింగ్ మెషిన్. సో మనం ఎంత చూసుకున్నట్లయితే అందులో ప్లెయిన్ కాలమ్ అండ్ నీ టైప్ మిల్లింగ్ మెషిన్, హారిజాంటల్ స్పిండిల్ ప్రీవియస్గా మనం చూసింది, వెర్టికల్ స్పిండిల్ మనం నెక్స్ట్ చూడబోయేది, అండ్ బెడ్ టైప్ మిల్లింగ్ మెషిన్, ప్లానర్ టైప్ మిల్లింగ్ మెషిన్ అండ్ స్పెషల్ పర్పస్ మిల్లింగ్ మెషిన్, ట్రేజర్ కంట్రోల్ మిల్లింగ్ మెషిన్, థ్రెడ్ మిల్లింగ్ మెషిన్ అండ్ సిఎన్సీ మిల్లింగ్ మెషిన్స్. సో ఇన్ని టైప్స్ ఆఫ్ మెషిన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి క్లాసిఫికేషన్లో. నెక్స్ట్, సో మనం చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మెషిన్స్. సో బేసిక్గా మనం ఇప్పుడు కవర్ చేయబోయేది రెండు మిల్లింగ్ మెషిన్స్, అవి కూడా వెర్టికల్ మిల్లింగ్ మెషిన్, హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్. సో వెర్టికల్ మిల్లింగ్ మెషిన్ ఇలా ఉంటుంది, హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్ ఇలా ఉంటుంది, ప్రీవియస్గా మనం చూసిన డయాగ్రామ్ కూడా హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్. ఓకే, సో ఏంటి డిఫరెన్స్ ఈ రెండింటికి అంటే, ఆ ఏదైతే టూల్ మౌంట్ అవుతుందో ఆ స్పిండిల్ యొక్క యాక్సెస్, ఆ యాక్సెస్ వెర్టికల్గా ఉంటే అది వెర్టికల్ స్పిండిల్, వెర్టికల్గా ఉంటే ఈ స్పిండిల్ అది వెర్టికల్ మిల్లింగ్ మెషిన్ అవుతుంది, హారిజాంటల్గా ఉంటే అది హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ బెడ్ మీద మనం వర్క్ పీస్ని పెట్టుకొని మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇలా ఇలా ఫీడింగ్ ఇచ్చుకుంటాము. సో ఇలా ఫీడింగ్ ఇచ్చుకుంటే ఆ సర్ఫేస్ ఏదైతే ఉందో అక్కడ మిల్లింగ్ అవుతుంది. అదే ఇందులో అయితే ఇక్కడ వర్క్ పీస్ పెట్టుకొని ఇక్కడ టూల్ ఉంటుంది కదా, సో టూల్ ఎలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. సో ఇలా తిరగడం వల్ల ఇక్కడ ఈ వర్క్ పీస్ మీద మెటల్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్, సో దాని గురించి చిన్న వీడియోస్ కూడా ఉన్నాయి, సో అవి చూడండి. నెక్స్ట్, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది వెర్టికల్ మిల్లింగ్ మెషిన్, ఇక్కడ మనకి టూల్ తిరుగుతుంది కదా, సో టూల్ తిరిగినప్పుడు ఇక్కడ మెటల్ అనేది రిమూవ్ అవుతుంది మీకు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇది హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్, ఇది హార్బర్ కదా, ఈ హార్బర్ మీద ఈ కట్టర్ అనేది మౌంట్ అయ్యింది. సో ఈ మౌంట్ అయ్యింది ఇలా రొటేట్ అవుతూ ఉంటే ఈ వర్క్ పీస్ ఏదైతే ఉందో దీని నుంచి మెటీరియల్ అనేది రిమూవ్ అవుతూ ఉంది. నెక్స్ట్, సో వెర్టికల్ మిల్లింగ్ మెషిన్ గురించి మరి కాస్త డీప్గా చూద్దాం. ద వెర్టికల్ మిల్ హ్యాజ్ ఎ వెర్టికల్ అరేంజ్మెంట్ స్పిండిల్ యాక్సెస్. మనం చెప్పుకున్నట్లుగా వెర్టికల్ స్పిండిల్ యాక్సెస్ ఉంది, స్పిండిల్ యాక్సెస్ అండ్ రొటేట్ బై స్టేయింగ్ ఎట్ ది సేమ్ యాక్సెస్. సో అది అదే యాక్సెస్లో ఉండి రొటేట్ అవుతుంది. ద స్పిండిల్ కెన్ బి ఆల్సో బి ఎక్స్టెండెడ్ అండ్ పెర్ఫార్మింగ్ ఫంక్షన్స్ సచ్ అస్ డ్రిల్లింగ్ అండ్ కటింగ్. కటింగ్ అండ్ డ్రిల్లింగ్ కూడా మనం చేసుకోవచ్చు దీని మీద. వెర్టికల్ మిల్ హ్యాస్ గాట్ టూ ఫర్దర్ కేటగిరీస్ యాజ్ వెల్ అస్ టరట్ మిల్ అండ్ బెడ్ మిల్. సో ఈ వెర్టికల్ మిల్లోనే మనకి ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఈ టరట్ మిల్ అండ్ బెడ్ మిల్ కూడా మనం చూసుకోవచ్చు ఈ వెర్టికల్ మిల్లింగ్ మెషిన్లో. నెక్స్ట్, హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్. సో ద హారిజాంటల్ మిల్ ఈజ్ ఆల్సో ది సిమిలర్ కట్టర్ బట్ ది కట్టర్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ఏ హారిజాంటల్ ఆర్బర్. ఈ హారిజాంటల్ ఆర్బర్ మీద మనం ఈ కట్టర్ అనేది ప్లేస్ చేస్తాము అని హారిజాంటల్ ఆర్బర్. ఏ లాట్ ఆఫ్ హారిజాంటల్ మిల్స్ హ్యావ్ గాట్ రోటరీ టేబుల్స్ దట్ ఆర్ హెల్ప్స్ ఇన్ మిల్లింగ్ మెషిన్ ఇన్ వేరియస్ యాంగిల్స్. అంటే మనకి ఇక్కడ ఇది ఎలా తిరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఏ యాంగిల్స్ మార్చుకోవడం కావద్దు. అందుకే ఈ టేబుల్ బెడ్ ఏదైతే ఉందో దాని అది మనకి ఏమైనా యాంగిల్స్లో మనం మార్చుకున్నట్లయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ అయిన జాబ్స్ చేసుకోవచ్చు. సో అందుకోసమే హ్యావ్ రోటరీ టేబుల్స్ దట్ హెల్ప్స్ ఇన్ మిల్లింగ్ ఇన్ వేరియస్ యాంగిల్స్, వేరియస్ యాంగిల్స్లో మిల్లింగ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది ఈ బెడ్ కానీ మనం యాంగిల్లో ఉంచుకుంటే. దీస్ టేబుల్స్ ఆర్ కాల్డ్ ది యూనివర్సల్ టేబుల్స్. సో అలా తిరిగే టేబుల్స్ ఏంటంటే యూనివర్సల్ టేబుల్స్ అంటారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ ద టూల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ వెర్టికల్ మిల్. సో అన్ని టూల్స్ కూడా అవి కాకుండా మిగతా అన్ని టూల్స్ కూడా మనకి వెర్టికల్ మిల్లో ఏదైతే యూజ్ చేస్తారో ఇందులో యూజ్ చేస్తారు.
that are used in vertical can also be used in the horizontal mill. Andulo use chesi indulo use chestare apart from universal table. So idi maniki horizontal milling machine. Next, so idi basic ga maniki milling machine and milling machine yokka milling yokka basic principle, types of milling machines and horizontal and welding vertical milling machine gurinchi. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఏవేవైతే ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ అన్న మిల్లింగ్ మెషిన్ మీద ఏవేవైతే మనం ఆపరేషన్స్ చేస్తామో, జాబ్స్ చేస్తామో, టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో 300 వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి చూస్తాము. అండ్ టెక్నికల్ వీడియోస్ 300 ఉన్నాయి, సేఫ్టీ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి పంపించండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.